ప్లేస్ వచ్చారు. మా పొజిషన్ థర్డ్. ఒక స్టడీ ప్రకారం వచ్చిన వాళ్ళ టూరిస్ట్ ద్వారా 100% 20% ఈరోజు విజయవాడలో ఉన్న డివి మేనర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ క్యూజినింగ్ ఫెస్టివల్ ప్రారంభ చేయడం జరిగింది. ఈ ఫెస్టివల్ ఈ నెల 18 ఆగస్ట్ నుంచి 2 సెప్టెంబర్ వరకు జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ క్యూజిన్ పైన ఈ రుచులు వంటలు ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ క్యూజిన్ ప్రమోషన్ చేయడం కొంచెం ఇంకా ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 50 ఫుడ్ ఫెస్టివల్ చేయడానికి ప్లాన్ ఉంది. ప్రతి నెల 4 హోటల్స్లో ఇట్లాంటి ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతుంది. దీంతో సహా ఈ నెక్స్ట్ మంత్ నుంచి మన కొన్ని కాలేజెస్లో, హోటల్ మేనేజ్మెంట్ యూనివర్సిటీస్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే మాకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మా ఆంధ్రప్రదేశ్ రుచులు వంటలు కాపాడవుతుంది, అది ఒకటి. 2, గవర్నమెంట్కి మంచి ఆదాయం వస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కారణం కోసం ఇట్లాంటి ఫుడ్ ఫెస్టివల్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ అందరికీ కోఆర్డినేషన్ సపోర్ట్ కూడా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బజ్జీ మసాలా కానీ, తర్వాత వంకాయ మసాలా కానీ, సమ్ మసాలా అంటే ఇది వచ్చేప్పటి మన కోస్టల్ ఏరియాలో బాగుంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి అంటే మంచిది, దీన్ని ఆయిల్ కూడా చాలా తక్కువ చేస్తాం, ఆయిల్ కూడా తక్కువ చేస్తాం. యాక్చువల్ వచ్చేపటి సన్ఫ్లవర్ ఆయిల్ కొడతాం, దీనికి వచ్చేపటి సన్ఫ్లవర్ ఆయిల్ కొడతాం. ట్రెడిషనల్ కట్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ స్పూన్స్ కూడా వీళ్ళు ట్రెడిషనల్ గా యూజ్ ట్రెడిషనల్ ఇచ్చేస్తాం సార్. అదే సి స్పూన్స్ చాలా ఉన్నాయి, ఇది ఎందుకు చైనీస్ ప్లాస్టిక్ యూజ్ చేయాలి? నేను వెజిటేరియన్ అయ్యాడు. ఏంటిది వెనకాల దిష్టి బొమ్మలు ఉన్నాయా?